Hi friends, welcome to my channel, The Possessive Geeks Telugu Version. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ అన్న వస్తాయి. సో ఈరోజు నేను చేసే వీడియో ఏంటి అంటే మీ ఫోన్ యొక్క ఐపి అడ్రస్ని ఎలా చేంజ్ చేసుకోవాలి. దీనికి నాకు కావాల్సిన అప్లికేషన్ ఏంటంటే సైబర్ గోస్ట్. నేను యూస్ చేసే అప్లికేషన్ సైబర్ గోస్ట్. సైబర్ గోస్ట్ అని గూగుల్ ప్లేస్టోర్లో మీరు టైప్ చేసినట్టయితే మీకు ఆ అప్లికేషన్ దొరుకుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ అప్లికేషన్ మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఇదిగోండి నా అప్లికేషన్. దీనిలో మీకు టూ టైప్ ఆఫ్ లైసెన్సెస్ దొరుకుతాయి, ఒకటి ఫ్రీవేర్ దొరుకుతుంది అండ్ ఇంకొకటి ఏమో ప్రీమియం దొరుకుతుంది. ప్రీమియంకి ఫ్రీవేర్కి ఏంటి అంటే ఒక ఎక్స్ట్రా ఫీచర్స్ అన్నీ వస్తాయి, కానీ మీరు ఫ్రీవేర్ యూస్ చేసుకున్న ప్రాబ్లం లేదు. అండ్ ఈ యాప్లో మనకి చూసినట్టయితే ఇది మంచి యాప్ అని చెప్పొచ్చు. ఇది ఒక ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బాగా. చూడండి కిందన బాటమ్ లైన్లో 36,969 యూజర్స్ యూస్ చేస్తున్నారు ప్రజెంట్ దీన్ని. అండ్ 830 సర్వర్స్లో ఈ సర్వీసెస్ అన్నవి రన్ అవుతున్నాయి. అండ్ 51.43 జీబీపీఎస్ బ్యాండ్విత్ అన్నది యూస్ చేస్తుంది. ఇది ఎందుకు యూస్ చేయొచ్చు అనే డౌట్ కానీ వచ్చినట్టయితే ఇది వేరియస్ పర్పసెస్కి మనం యూస్ చేసుకోవచ్చు. ఒకటి, మీరు ఎప్పుడైనా షాపింగ్ మాల్కి కానీ ఎక్కడన్నా బయట థియేటర్స్ కానీ వెళ్ళినట్టయితే అక్కడ పబ్లిక్ హాట్స్పాట్స్ అనేవి దొరుకుతాయి. ఆ పబ్లిక్ హాట్స్పాట్స్ అన్నవి కనెక్ట్ అవ్వడం వల్ల మీరు ఏదైనా బ్యాంకింగ్ అప్లికేషన్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఏ ఫేస్బుక్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఏదైనా యాక్సెస్ చేయొచ్చు. యాక్సెస్ చేసినప్పుడు మీ డేటా అన్నది అక్కడ ఎవరైనా ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ చేస్తున్నారా, మధ్యలో మీ డేటా అనేది ఎవరికైనా థెఫ్ట్ అవుతుందా అనే డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే ప్రాబ్లీ మధ్యలో మీరు కనెక్ట్ చేస్తుంది పబ్లిక్ హాట్స్పాట్, అక్కడ మధ్యలో ఎవరైనా సరే ప్రాక్సీ యూస్ చేయొచ్చు, మీ డేటా అన్నది డీక్రిప్ట్ చేసి మళ్ళీ వాళ్ళు యూస్ చేయొచ్చు. అండ్ అలాంటప్పుడు ఈ విపిఎన్ కానీ మనం యూస్ చేస్తే అది ప్రైవేట్ టర్నల్ అన్నది క్రియేట్ చేస్తుంది. అంటే ఎవరు మధ్యలో యాక్సెస్ చేయకుండా డీక్రిప్ట్ చేయకుండా ఇది మనకి ప్రైవేట్గా ఈ కనెక్షన్స్ అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ప్రజెంట్ నా ఫోన్ యొక్క ఐపీని నేను మీకు చూపిస్తాను. సో నా ఫోన్ యొక్క ఐపీ 183.82.181.243. అండ్ ఇప్పుడు సైబర్ గోస్ట్ అనేది సెంటర్లో మనకి ఉంది కదా స్విచ్ బటన్, దాన్ని ఎంటర్ చేసినట్టయితే సర్వీసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. చూడండి సెట్టింగ్ అప్ విపిఎన్ అంటుంది, అంటే మనం ప్రెజెంట్ ఉన్న లొకేషన్ నుంచి మన లొకేషన్ అనేది ఇది చేంజ్ చేస్తుంది. దానివల్ల మన ఐపీ అన్నది చేంజ్ అవుతుంది అన్నమాట. చూసారా ఇప్పుడు నా ఐపీ అన్నది ఇక్కడ చూడండి స్క్రీన్లో ప్రొటెక్షన్ ఎనేబుల్ అయ్యింది. అండ్ ఇటలీకి కనెక్ట్ అయింది ఈ సర్వర్ 217.64.113.201. అండ్ ఇప్పుడు మళ్ళీ నా ఐపీ అన్నది చెక్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద నా ఐపీ 217.64.113.201. చూడండి రెండు ఐపీస్ మారింది, చూసారా. సో ఇలా నా ఐపీ అనేది నేను చేంజ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఇక్కడ లోపల జరిగే ఫంక్షన్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఈ విపిఎన్ సర్వీసెస్ అన్నది యాక్టివేట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్బుక్ అనే .com మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, ఆ ఫేస్బుక్స్ అనే రిక్వెస్ట్ అక్కడికి వెళ్ళడానికి ఇంటర్మీడియట్లో మనకి చాలా సర్వర్స్ అని ఉంటాయి. ఫస్ట్ మన దగ్గర నుంచి మన రౌటర్కి వెళ్తుంది, రౌటర్ నుంచి ఐఎస్పీ ప్రొవైడర్కి, ఐఎస్పీ నుంచి ఆ పైన ఉన్న ఐఎస్పీ ప్రొవైడర్ దగ్గరికి, అలా అది ఒక కనెక్షన్ అన్నది పాస్ అవుతూ ఉంటుంది. ఈ విపిఎన్ అనేది యూస్ చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక సపరేట్ టర్నల్ అనేది క్రియేట్ అవుతుంది ఇంటర్నెట్లో రెగ్యులర్గా వెళ్ళకంట. అంటే మన డేటా అనేది ఎవరన్నా డీక్రిప్ట్ చేయొచ్చు మధ్యలో, అంటే మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ సెన్సిటివ్ డేటా అనేది డీక్రిప్ట్ చేసుకోవచ్చు. అదే ఈ విపిఎన్ అనేది యూస్ చేస్తే అది ఎస్ఎస్ఎల్ ఫార్మేట్లో మనది డేటా అనేది ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఎన్క్రిప్ట్ చేస్తే మధ్యలో ఇంకా ఏ సర్వర్ ఎక్కడ ఇది డీక్రిప్ట్ చేయకుండా డైరెక్ట్గా మన విపిఎన్ సర్వర్ నుంచి డెస్టినేషన్ అన్నదానికి మన రిక్వెస్ట్ అనేది తీసుకెళ్తుంది. దాని ద్వారా మన సెక్యూరిటీ అనేది ఒక విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం ఈ విపిఎన్ సర్వీసెస్ అనేవి చాలా వరకు కంపెనీస్ కూడా యూస్ చేస్తాయి. సేమ్ మనకి డెస్క్టాప్ వర్షన్లో కూడా ఈ అప్లికేషన్ అనేది సాఫ్ట్వేర్ దొరుకుతుంది, మీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఏ డేటా లిమిట్ అనేది ఉండదు, అన్లిమిటెడ్ యూస్ చేసుకోవచ్చు. అండ్ నా మెయిన్ ఫీచర్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప్ అన్నది మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాక ఎప్పుడైనా సరే మీరు ఏదైనా హాట్స్పాట్ కానీ పబ్లిక్ హాట్స్పాట్ కనెక్ట్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా దీనిలో ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఏంటి అంటే యూ హ్యావ్ కనెక్టెడ్ టు సో అండ్ సో పబ్లిక్ పబ్లిక్ హాట్స్పాట్ నేమ్ ఏదైతే ఉందో ఎస్ఎస్ఐడి, ఆ నేమ్ని డిస్ప్లే చేసి ఇక్కడ కనెక్ట్ అయ్యారు, అది సెక్యూర్డ్ కాదు, సో విపిఎన్ సర్వీసెస్ అనేవి యాక్టివేట్ చేయాలా అని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది. ఎస్ నో క్యాన్సిల్ అని వస్తుంది. ఎస్ నో కేర్ అనుకోండి మీకు అక్కడ ఒక ప్రైవేట్ టర్నల్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని విపిఎన్ సాఫ్ట్వేర్స్ వల్ల మీ బ్యాండ్విత్ అనేది తగ్గుతుంది, మీ స్పీడ్ అనేది తగ్గుతుంది అని ఉంటుంది. అండ్ ఈ అప్లికేషన్ వాడడం వల్ల ఏంటంటే మన బ్యాండ్విత్ అనేది అసలు తగ్గదు, ఎలా ఉన్నదో ప్రీవియస్గా మనం ఐఎస్పీలో ఎంత వాడితే ఎంత బ్యాండ్విత్ అయితే మనకి ఎంత స్పీడ్ వస్తుందో డౌన్లోడ్ అండ్ అప్లోడ్, సేమ్ ఈ విపిఎన్ మనకి ఎనేబుల్ చేసుకున్నాక కూడా వస్తుంది. నేను చెక్ చేశాను, మీరు యూస్ చేయండి. థ్యాంక్ యూ.